వెల్కమ్ టు టీటెన్ స్పెషల్ స్టోరీ. దిస్ ఈస్ సాయి శ్రీ. తెలంగాణలో కాంగ్రెస్కు వరుస కష్టాలు, వలసలు ఓవైపు. ఒకవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి, ముఖేష్ గౌడ్లను కోల్పోవడం పార్టీ శ్రేణులను డీలా పడేశాయి. ఈ కుదుపు నుంచి కాంగ్రెస్ను కాపాడే స్థానం ఎవరిది అనే దానిపై టీటెన్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు తన ప్రతిభను కోల్పోతున్న పరిస్థితి. అధికార టీఆర్ఎస్ ఆకర్షతో దాదాపు కాంగ్రెస్ కుదేలయ్యింది. ఇక ఆ పార్టీ పాతతరం నేతలు, కురువృద్ధులుగా పేరున్న జైపాల్ రెడ్డి వంటి నేత హఠాత్తుగా నిష్క్రమణం కాంగ్రెస్ క్యాడర్ను తీవ్రంగా కలిచివేసిందట. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో జైపాల్ రెడ్డి, జానారెడ్డిల పేర్లు ప్రముఖంగా తెరపైకి వస్తుంటాయి. అందులో జానారెడ్డి మీడియా ముందుకు వచ్చినా ఆయన చేసే ప్రసంగం తలలు పండిన జర్నలిస్టులకు కూడా అర్థం కాదు. ఇక సామాన్యుల సంగతి చెప్పనక్కర్లేదు. అదే జైపాల్ రెడ్డి వంటి వారు మీడియా ముందుకు వచ్చేదే అరుదు. అయినా అధికార పార్టీ తీరుపై నిర్దిష్టమైన, స్పష్టమైన విమర్శలు చేసేవారు. ఇది అధికార పార్టీని ఇరకాటంలో పెట్టడంతో పాటు అటు సొంత పార్టీలో జోష్ నింపేలా ఉండేది. ఇప్పుడు జైపాల్ రెడ్డి మరణంతో కాంగ్రెస్ ఓ పెద్ద దిక్కు కోల్పోయినట్లే. అదే సమయంలో బీసీ సామాజిక తరగతికి చెందిన ముఖేష్ గౌడ్ వంటి సీనియర్ నేతను కోల్పోవడం కూడా కాంగ్రెస్కు పూడ్చలేని లోటే. ఇలా కాంగ్రెస్ ఇద్దరు సీనియర్లను కోల్పోవడం ఆ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ భారీ కుదుపే. ఇక టీ కాంగ్రెస్ పీసీసీ సారథిగా ఉత్తమ్ తప్పుకుంటే ఆ స్థానం కోసం కోమటిరెడ్డి వెంకటిరెడ్డి, రేవంత్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. కానీ అధిష్టానం కొంతవరకు రేవంత్ వైపే మొగ్గు చూపుతుందట. దీంతో రాబోయే రోజుల్లో టీ కాంగ్రెస్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. సదరు నేత వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే పని తప్ప కాంగ్రెస్కు ఇమేజ్ను పెంచే పని చేయడం లేదనేది ఆయన చేరినప్పటి నుంచి ఉన్న ఫిర్యాదు. కానీ ఆయనకు గతంలో జైపాల్ రెడ్డి వంటి వారి అండదండలు పుష్కలంగా ఉండేవి. దాంతో రేవంత్ను సీనియర్ లీడర్లు బాహాటంగా తప్పుపట్టేవారు కాదు. కానీ ఇప్పుడు జైపాల్ లేకపోవడం వల్ల రేవంత్కు కాంగ్రెస్ సీనియర్ల నుంచి ఆ సహకారం ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు ఇచ్చినా ఆయన కంటే సీనియర్లు తలోవైపు వెళ్లిపోతారు. దాంతో ఎప్పటిలాగే కాంగ్రెస్లో ఉన్న నలుగురే 40 గ్రూపులుగా చీలిపోయే అవకాశముంది. అలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సైతం ఎప్పటిలాగే అధికార పార్టీ నేతలపై వ్యక్తిగత విమర్శలకు దిగి మీడియాకు, సోషల్ మీడియాకు హాట్ న్యూస్ ఇచ్చే బాక్స్గా తప్ప కాంగ్రెస్ బ్యాలెట్ నింపే బొనాన్జాగా ఎప్పటికీ మారలేడనే విశ్లేషకుల వాదన కొట్టిపారేయలేం. ఈ సంగతిపై రేవంత్కు కూడా అంచనా ఉందట. అందుకే కాంగ్రెస్ నుంచి ఎంతమంది వెళ్లిపోతే తనకు అంత ప్రాధాన్యత దక్కుతుందని భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ అధికారంలోకి ఎలాగో రాదు, కానీ కీలకం కాకపోతుందా, అప్పుడే ఏదైనా ముఖ్యమైన పదవి రాకపోతుందా అనే ఉద్దేశంతో రేవంత్ ఎదురుచూస్తున్నాడట. టీ కాంగ్రెస్ ముఖ్య నాయకత్వమే ఇలాంటి అంచనాలతో ఉంటే ఇక ద్వితీయ శ్రేణి నాయకత్వం, క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపడం ఇప్పట్లో కుదిరే పని కాదు. టీ కాంగ్రెస్ నాయకత్వం మారినా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ కష్టకాలం నుంచి గట్టెక్కే పరిస్థితి లేదంటున్నారు విశ్లేషకులు. ఇది ఇవాల్టి టీటెన్ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ టీటెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.